హాయ్ ఫ్రెండ్స్, అరకపూడి గాంధీ. అరకపూడి గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా మరియు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. అరకపూడి గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందివాడ మండలం పోలుకొండ గ్రామంలో అరకపూడి చిత్తరంజన్ దాస్ అనసూయ దంపతులకు జన్మించారు. రుద్రపాకలోని పిఏసి జిల్లా పరిషత్ పాఠశాలలో 1976లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. అరకపూడి గాంధీ గారికి శ్యామలాదేవితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం పృథ్వీ, నందిత, ప్రణీత ఉన్నారు. అరకపూడి గాంధీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీ పార్టీలో ఉన్నారు. ఆయన శేరిలింగంపల్లి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన దక్కలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కొమరగోని శంకర్గౌడ్పై 76,257 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 2016 మార్చి 11న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అరకపూడి గాంధీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ పై 44,295 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన 2019 సెప్టెంబర్ 7న ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు 2023లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అరకపూడి గాంధీ గారు శేరిలింగంపల్లి నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. వారు గెలవాలని బీరం టీవీ ఆశిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీరం టీవీ.